శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ధనత్రయోదశి దివాళీ వస్తుంది కదండి, నేను అగరబత్తీలకి సుగంధంగా ఉండటానికి కొన్ని రెడీ చేసుకుంటున్నాను. అవి ఎలా చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ అగరబత్తీలకి కొంచెం జవ్వాదు, పచ్చకర్పూరం, మోగ్రా, ఇవి కస్తూరి, మన దగ్గర ఏముంటే అవి కొంచెం కొంచెం ఒక ప్లేట్లో వేసుకుని గంధం వేసుకుని రోజు వాటర్తో కలుపుకోవాలండి. ఇవి నేను కలుపుతున్నాను కదా, చూడండి. ఇవన్నీ వేసుకుని మనం కలుపుకొని అగరబత్తులు స్మెల్ ఉంటాయి, మంచి సువాసన ఉంటుంది, కానీ ఇవన్నీ వేసుకుంటే ఇంకొంచెం సుగంధ పరిమళంగా ఉంటుందన్నమాట. అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి సుగంధాలతో సుగంధ పరిమళం, అందుకని ఇవన్నీ వేసి నేను కలుపుకుంటున్నాను, మిక్స్ చేస్తాను. గంధంతో కలిపిందంతా ఈ అగరబత్తీలకి అప్లై చేస్తారనమాట. ఆ సువాసన అంతా అగరబత్తీలకు పట్టుకుని మంచిగా ఆరాక మనం వెలిగించుకున్నా కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీకు నచ్చితే ట్రై చేసి మీరు కూడా చూడండి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని ఆరబెట్టుకుంటున్నాను. ఇవి రెడీ చేసి పెట్టి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నానండి. ప్రమిదలు ఇంకా నేనైతే ఏమీ తీసుకోలేదు, చూసొద్దాము అసలు మార్కెట్లో ఏమున్నాయి వెరైటీ అని వెళ్దాం అనుకుంటున్నాను. హాయ్ అండి, ఫైనల్లీ షాప్కి వచ్చేసానండి. ఇప్పుడే చూస్తున్నాను నేను. దియాస్ అయితే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఏం తీసుకోవాలా అని అర్థం కావట్లేదు, అంత బాగున్నాయి. చూడండి మీరు కూడా, చూపిస్తున్నాను. ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది చూడండి, నాలుగు కలర్స్, అది ఆ డిజైన్ అక్కడ నుండి రోడ్ మీద షాప్లకు వచ్చాయి అండి. ఇవన్నీ ట్రెడిషనల్, మన చిన్నప్పుడు మన అమ్మమ్మల టైంలో వాడిన ప్రమిదలు అవన్నీ అలాన్నీ ఉన్నాయి. నాకు ఇవి నచ్చినాయి ట్రెడిషనల్గా. చూస్తున్నాను, ఇక అమ్మాయి చూపిస్తుందండి. నేనేమో గట్టు పైకి ఎక్కలేకపోతున్నాను, ఆ అమ్మాయి ఏమో ముందుకు రాలేకపోతుంది. అదండి నా అవస్థ. చూసాను ఫైనల్లీ, ఇదొకటి బాగుందనిపించింది. చూపిస్తుంది ఆ అమ్మాయి. కాడికి నేను పైకి ఎక్కలేక ఆ అమ్మాయినే కొంచెం ముందుకొచ్చి తీసుకురామ్మా అని చెప్పాను. ఈ బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయండి వెరైటీగా. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి, వినాయకుడు, ఎంత బాగున్నారు అసలు. షాపింగ్కి వెళ్ళి వచ్చానండి, కానీ ప్రమిదలు అవి ఏమీ తీసుకోలేదు, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. దీపావళికి అమ్మవారికి కట్టడానికని డ్రెస్ కుడుతున్నాను, ఆ డ్రెస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అలాగే ఆ రోజు పూజలో అమ్మవారికి కడతాను కదా, అప్పుడు కూడా అమ్మవారిని చూపిస్తాను అలంకారం అయినాక. ఈ డ్రెస్ ఎలా ఉందో ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకసారి డ్రెస్ మొత్తం అయ్యింది, చూపిస్తాను చూడండి.